అమ్మాయి ఒక రోజు పొద్దున్నే వెళ్ళి సాయంత్రం పూట ఇంటికి రాలేదంటే ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడతారు? ఏమండి, ఇప్పుడు ఎవరైనా నాయకులు ఎమ్మెల్యే కావచ్చు, ఒక మినిస్టర్ కావచ్చు, వాళ్ళకి ఎవరికైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురికి కానీ ఇలా జరిగితే మీరైతే ఇలాగే ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటారా? ఒక అమ్మాయి అనుక చూడాలన్నా, ఒక అమ్మాయిని ఏదన్నా ఇబ్బంది పెట్టాలన్నా వనకాల వాళ్ళకి విన్నులో ఒణుకు కొట్టాలా? ఎవరు సపోర్ట్ తీసుకొని చేస్తున్నారు? అది ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు, ఏం చేయలేదు అనేది చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను మీ అచ్యుత్. నేను మీ రామ్ తిమినేని. టీఆర్ఐ యూట్యూబ్ ఛానల్ నుండి మనం ఈ నెల 17వ తారీఖున ఆ చిత్తూరు జిల్లాలోని పెనుమూరు అనే ఊరు దగ్గర భవ్యశ్రీ అనే ఒక 17 సంవత్సరాల అమ్మాయిని ఒక 4 కిరాతకులు ఎత్తుకెళ్ళి 4 రోజులు చిత్రహింసలు పెట్టి ఈవెన్ తనకి గుండు కూడా గీసి చంపేసి ఒక పాడుబడిన బావిలో పడేస్తే వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని నిమజ్జనం చేయడానికి ఆ బావిల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్స్ వాళ్ళు చూసి ఈ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. అలా వాళ్ళు చూడటం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వచ్చింది. అప్పుడు దాకా తెలియదు. ఇలా తెలిసిన తర్వాత ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారంట. వాళ్ళ అమ్మగారు వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఉన్నదైతే పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకున్న వాళ్ళు కూడా వదిలేస్తారంట, మాకు న్యాయం జరగాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. మా తరపు నుంచి అయితే మేము ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మన రాష్ట్రంలో మహిళా కమిషన్ కావచ్చు, లేదంటే మహిళా నాయకులు, మహిళా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ దగ్గరలో జరిగిన సంఘటన ఇది. వాళ్ళు కనీసం బయటకు వచ్చి దీని మీద స్పందించలేదు. ఎందుకు స్పందించలేదండి? పోలీసులు ఉన్నారు, పోలీసులు పట్టించుకోవట్లేదని వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు. ఎందుకు పట్టించుకోవట్లేదు? పట్టించుకుంటారు కదా. మీరు ఎవరన్నా సపోర్ట్ చేసి మీరు ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఇచ్చేస్తే నాయకులు ఖచ్చితంగా పోలీసులు దాని మీద యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళకి న్యాయం జరిగిద్ది. ఇప్పుడు మహిళా నాయకులు ఉన్నారు, రోజా గారే ఉన్నారు, వారికి ఒక కూతురు ఉంది కదా, వారి కూతురికి ఇలా జరిగితే ఆవిడ ఒప్పుకునిద్దా? మామూలుగా చెప్తున్నానండి, ఎవరి కూతురైనా కూతురే కదా. ఇప్పుడు నా ఇంట్లో కూడా ఒక ఆడబిడ్డ ఉందండి, నాకు కూతురు ఉంది. బయటికి వెళ్ళాలంటే, బయటికి చిన్నపిల్లలైనా పంపించాలంటే భయం వేస్తుంది. ఆ రకంగా ఉన్నారు మనుషులు. భయం భక్తి ఏమీ లేకుండా పోయింది. పోలీసులు అంటే భయం లేదు, చట్టం అంటే భయం లేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఈ ధైర్యం? ఎవరిచ్చారు వీళ్ళకి ఈ ధైర్యం? అండ్ ఇంకొకటి ఏంటంటే, అమ్మాయి 17వ తారీఖు కిడ్నాప్ అయితే, సో కిడ్నాప్ కేసు 17వ తారీఖు అమ్మాయి మిస్ అయితే మిస్సింగ్ కేసు పెట్టారు. ఓకే కదా, మిస్సింగ్ కేసు కదా, ఎవరు ఇచ్చారులే అనుకోవచ్చు. యాక్చువల్లీ తర్వాత మర్డర్ జరిగిందని చెప్పి తెలిసి కూడా ఫ్యూ డేస్ అయినా సరే చిత్తూరు ఎంపీ చిత్తూరు కిందకి వస్తుంది కాబట్టి డిస్ట్రిక్ట్ కదా, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప గారు, ఎమ్మెల్యే పార్వతసారథి గారు, శ్రీనివాసరావు గారు, మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు దాకా? బయటకు వచ్చి మాట్లాడలేదు దీని గురించి. ఓ అంటే ఏంటంటే, పలుకుబడలేదు కాబట్టి మాట్లాడలేదు అంతే కదా. అదే వాళ్ళ అమ్మగారు ఏడుస్తూ చెప్తున్నారు, ఇద్దరిని పట్టించాం మేమే, అయినా కూడా వాళ్ళకి సంబంధం లేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. దీనికి రీజన్ ఏంటి, మాకు న్యాయం జరగాలని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఒకటని కాదండి, ఇప్పుడు నాకు తెలిసి మన రాష్ట్రంలో నేను పార్టీకి ఆపాదించట్లేదు, ఏం చేయట్లేదు. నేను మన రాష్ట్రంలో జరుగుతున్న అమ్మాయిల మీద కానీ ఇతర కానీ ఎందుకని బయటకు ఇచ్చేయట్లేదు? ఎవరు సపోర్ట్ తీసుకొని చేస్తున్నారు? లేకపోతే ఎవరిని మమ్మల్ని ఏం చేయలేరు, ఏమి ఇచ్చేయలేదని చెప్పి చేస్తున్నారా? పోలీసులు మీకు వాళ్ళ సంబంధం లేదంటే, అరే మీరు అసలు ఎంక్వైరీ చేయాలి కదా, మన ఎంక్వైరీ చేస్తే కదా సమాధానం, వాళ్ళ సంబంధం ఉందా లేదని తెలిసేది. అమ్మాయి జుట్టు బాగుంటుందని చెప్పేసి అని చెప్పేసి ఆ ఎదవలు సగం గుండు గీకేసి, ఇక్కడ దాకా మొత్తం గుండు గీకేసి నాలుకని బయటికి లాగి, నాలుకని ఇలా పెట్టి గొంతుకు తాడు బిగించి, కింద ఇన్నర్స్ కూడా లేకుండా, అప్పర్ రోడ్ ఇన్నర్స్ కూడా లెగ్గిన ఏమి లేకుండా తీసుకెళ్ళి అమ్మాయిని బాధలో పడేసారు. చూసి అట్లీస్ట్ ఇప్పుడు మహిళా కమిషన్లకి తెలియట్లేదు ఇదేమి. అంటే జరిగిన రోజులు అయింది, ఎందుకు మాట్లాడలేదు బయటకు వచ్చి? అండ్ ఇంకొకటి ఏంటంటే, సో కాల్డ్ జర్నలిస్టులు మణిపూర్లో జరిగితే గొడవ కూడా చేశారు. ఇక్కడ నేను ఒప్పుకుంటా, జరిగింది, మీరు మాట్లాడారు, ఒప్పుకుంటా. కానీ తెలుగు రాష్ట్రంలో ఉన్న మీరు, మేము జర్నలిస్టులు అని చెప్పుకునే మీరు, మేము ఇండివిజువల్ జర్నలిస్ట్ చెప్పుకునే మీరు, అమ్మ తులసి చెందు మీ గురించి కూడా, మీరు కూడా ఉన్నారు దీంట్లో. నాలుగు లేదు ఏ కాడికి మోడీ అని చెప్పి ఆయన ముద్దని కదా తిరగకుండా నిజాలు బయటపెట్టండి. అర్థమైందా? ఏ తీసుకొచ్చినా సరే తిప్పి బీజేపీకో, లేదా తిప్పి మోడీకో, లేదా తిప్పి అమిత్ షాకు పెడతాం కాదు, ఉన్న వాస్తవాన్ని బయటపెట్టండి. ఈ మాటతో మీకు తెలియదు, ఈ మీరు మాట్లాడరు ఎందుకంటే మీకు సంబంధం లేదు కాబట్టి, మీకు రావు కాబట్టి. అది ఏంటంటే, వాళ్ళకి అవసరం లేదు, ఎవరేమైపోయినా అవసరం లేదు. వాళ్ళకి వచ్చేది వాళ్ళకి వస్తుంది, వాళ్ళు మాట్లాడాల్సింది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమండి, ఇప్పుడు ఎవరైనా నాయకులు, ఎమ్మెల్యే కావచ్చు, ఒక మినిస్టర్ కావచ్చు, వాళ్ళకి ఎవరికైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురికి కానీ ఇలా జరిగితే మీరైతే ఇలాగే ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటారా? ఇది ఒకటి చెప్పండి.
ఒక సామాన్య కుటుంబంలో నుంచి ఒక అమ్మాయి బయటికి వెళ్ళి ఒక కాలేజీకి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా లేదంటే ఏదైనా పనికి వెళ్ళి రావాలన్నా కానీ ఎంత భయపడుతున్నారంటే మీకు అర్థం కావట్లా 30,000 మందికి పైగా మిస్ అయ్యారంటే రాష్ట్రంలో అసలు అది దిక్కు దిమాన లేదేంటండి. దాని గురించి ఏమన్నా అంటే మేము 40% రికవర్ చేసాం, 50% రికవర్ చేసాం, మిగతా 50% ఏది? ఒక అమ్మాయి ఒక రోజు పొద్దున్నే వెళ్ళి సాయంత్రం పూట ఇంటికి రాలేదంటే ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడతారు? అలాగే మిస్ అయిపోయిన వాళ్ళు కనపడట్లేదంటే 10 రోజులు, 20 రోజులు, 4 రోజులు కనపడట్లేదంటే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఎంత బాధపడతారు, ఎంత క్షోభ అనుభవిస్తారండి? ఇది పట్టదేంటండి? ఏ కాడికి వాళ్ళని తిట్టడం, వేలం తిట్టడమేనా రాజకీయం అంటే? మీరు ఎందుకు ఎన్నుకున్నారు జనాలు మిమ్మల్ని? ఇలాంటివి జరిగినప్పుడు మంచిగా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేసి న్యాయం చేస్తారు కదా, న్యాయం చేయాలి కదా. ఇప్పుడు సరే న్యాయం చేయడానికి పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నారంటే మీరు ఉండాలి కదా లోకల్గా. మీరు నాయకులు కాబట్టి, మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి అక్కడ జనాలు మీరు సపోర్ట్గా మీరు స్టాండ్ తీసుకొని వాళ్ళకి లీగల్గా కావచ్చు, ఏదైనా లా అండ్ ఆర్డర్గా ఏదైనా కానీ లీగల్గా కావచ్చు, మీరు సపోర్ట్ ఉండి వాళ్ళకి వెనక సపోర్ట్గా ఉండి మంచిగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎవరిని ఏదో దేశ ఇచ్చి తిట్టాలి ఇవన్నీ కాదు. ఒక ఆడబిడ్డ జీవితం ఇలా నాశనం చేశారు, వాళ్ళ కుటుంబాన్ని ఇలా నాశనం చేశారు, ఆ నలుగురికి ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పేసి మేమైతే కోరుకుంటున్నాము. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. దీన్ని ఇంకోటి ఏంటంటే, దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం కానీ లేదంటే వాళ్ళ తొత్తులు కానీ ఎవరైనా సరే దయచేసి దీన్ని రాజకీయంగా ఇంకొకరు హెల్ప్ చేయడానికి వెళ్తే వీళ్ళు కేవలం ఎలక్షన్స్ కోసం వెళ్తున్నారని చెప్పేసి దరిద్రపు మాట్లాడితే మాట్లాడద్దు దయచేసి. ఈ రోజున వేరే వాళ్ళకి జరిగిందండి, రేపు వాళ్ళు మత్తు ఎక్కువయ్యో లేకపోతే ఏదో ఎక్కువయ్యి మీ ఇంట్లో వాళ్ళని చేయరనే నమ్మకం ఏంటి? అలాంటి వాళ్ళకి శిక్ష పడి జనాలకి భయం వేయాల. ఒక అమ్మాయి అనక చూడాలన్నా, ఒక అమ్మాయిని ఏదన్నా ఇబ్బంది పెట్టాలన్నా వెనకాల వాళ్ళకి వెన్నులో ఉణుకు పుట్టాల, అట్లాంటి శిక్షలు వేయాల. ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టాడు, చంపేసిన వాళ్ళు ఇంకా పట్టుకోకపోవడం ఏంటండి? వాళ్ళకి శిక్ష ఇవ్వకపోవడం ఏంటి? ఏ రుజువులు ఇవ్వాలి అయితే ఏంటి? ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా కనీసం. దీనైతే దీన్ని నాయకులు కావచ్చు, అక్కడ లోకల్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ స్టాండ్ తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళకి సపోర్ట్గా నిలబడాలని అయితే మేము కోరుకుంటున్నాం. దయచేసి వాళ్ళ కుటుంబానికి, భవ్యశ్రీ కుటుంబానికి మీరు సపోర్ట్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అండి. జస్టిస్ ఫర్ భవ్యశ్రీ.